కన్యారాశి కన్యారాశి వారికి జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలిగటం మూలకంగా వస్తు వాహన సౌక్యాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు గతంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు కూడా పూర్తి చేయటం జరగగలదు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే వీరికి ఆర్థిక పరంగా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించగలవు కుటుంబ వాతావరణం అశాంతికరంగా ఉండగలదు కుటుంబ సభ్యుల యొక్క పట్టుదల అధికం అవ్వడం వల్ల కొంత మనశ్శాంతి తక్కువగా ఉండును అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు పూర్తిగా లోపించడం వారితో విరోధాలు వంటివి సంభవించట అలాగే ఇష్టమైనటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు తమకు దూరం అయ్యేటువంటి అవకాశములు కలవు సంతాన నిమిత్తమై ఈ నెల పదిహేనవ తేదీ నుండి సంతాన నిమిత్తమై కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం కలదు వృత్తి వ్యాపారదులు ప్రోత్సాహకరంగా నడుచును జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించినప్పటికీ వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోవడం వంటివి ఉండగలవు నూతన రుణ ప్రయత్నాలు చేయవారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటేందు ఇష్ట చూపిస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది ఈ నెల పదిహేనవ తేదీ నుండి సంతాన నిమిత్తమై కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు అలాగే అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటూ ఉంటారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి శని సస్వస్థానంలోకి సంచరించి శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల ఇరవై ఒకటో తేదీ నుండి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు గతంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు పూర్తి తగును శుక్రుడు ఇరవై మూడో తేదీ నుండి సస్టంలో ప్రవేశించడం వల్ల జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వంటివి సంభవించగలదు ఈ ప్రభావం దాదాపు పదిహేను రోజుల పాటు ఎక్కువగా ఉండగలదు ఆయా విషయాల్లో జాగ్రత్త వంచి వాళ్ళు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణుమూర్తి యొక్క ఆరాధన విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసి కొన్ని బొబ్బర్లు దానం చేసిన ప్రోత్సాహకరంగా ఉండి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు ఈ రాశి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలిగినటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి కానీ అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వంచు వీరు ఈ యొక్క ప్రతికూలతలు అధిగమించడానికి అమ్మవారి యొక్క అర్చన తమ యొక్క గోతర్ణామాలతో చేయించుకున్న మంచిది అలాగే కమ్యూనికేషన్ రంగం వారికి కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ అలాగే రిపోర్టర్సు సంచార వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు వీరు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించిన మంచిది విద్యా సంస్థలు నడుపు వారికి కానీ రియల్ ఎస్టేటు వ్యాపారస్తులకు కానీ అలాగే భూ సంబంధ వ్యవహారాలు లావాదేవీలు కలవారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు అలాగే రాజకీయ నాయకులు మేధావ సంబంధమైనటువంటి వృత్తువా ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఏర్పడినప్పటికీ ఈ మాసం మధ్య నుండి కొంత ప్రతికూల ప్రతికూల వాతావరణం ఉండగలదు వాటిని అధిగమించడానికి వీరు సూర్యనారాయణమూర్తి యొక్క అర్చన ఆరాధన అనేటువంటి చేసుకున్నా మంచిది అలాగే సేవక మూలకమైనటువంటి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఆఖరి నుండి అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు ప్రమోషన్ వంటి కార్యక్రమాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశం కలదు అలాగే కళారంగం సినీ తదితర రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు ఈ నెలాఖరు నుండి మాత్రం కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు ఈ యొక్క ప్రతికూల వాతావరణం అధిగమించడానికి వీరు శివాలయ దర్శనం శివాలయంలో మంచి సువాసన గల పుష్పాలు సమర్పించిన ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే ఈ యొక్క ఎల్ఐసి తదితర రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితములుగా మనం చెప్పవచ్చు వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం కందిపప్పు మంగళవారం దానం చేసిన ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే అలాగే దైవ సంబంధిత వృత్తుల వారు వృత్తుల వారు కానీ అలాగే పౌరుత్యం చేసేటువంటి వారికి కానీ ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ తదితర వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు ఇతరుల యొక్క సహాయ సహకారములు లోపించడం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి కొని తెచ్చుకుంటూ ఉంటారు వాటిని అధిగమించడానికి హనుమాన్ కవచ స్తోత్రాన్ని పఠించిన మంచిది అలాగే ఫ్యాక్టరీలు నడుపు వారికి కానీ సంస్థలు నడుపు వారికి కానీ అలాగే ఐరన్ లోహాలకు సంబంధించినటువంటి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలం అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు ఇవి కన్యారాశి వారి ఫలితాలు